వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇక నీట్ ఎంబీబీఎస్ లో చేరాలంటే దీంట్లో మీరు అర్హత సాధించాలి. నీట్ లో క్వాలిఫై కానిదే విదేశాలకు వెళ్లొద్దని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్తోంది. మరి మీరు నీట్ లో అర్హత సాధించారా? ఇక్కడ ఎంబీబీఎస్ లో సీట్ వచ్చే అవకాశాలు లేకపోతే డాక్టర్ కావాలన్నా మీ ఆకాంక్షలు నెరవేరాలంటే ఫారిన్ కు వెళ్లాల్సిందే. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి 500కు పైగా విశ్వవిద్యాలయాలున్నా మంచి కంట్రీని మంచి కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్ పైనే ఉంటుంది. అంతకంటే ముందు వారు మంచి కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటే కొంతవరకు భారం తగ్గుతుంది. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ నార్త్ అమెరికాలో బార్బడోస్ కంట్రీస్లో గల బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తెలుగు విద్యార్థుల అభిరుచులకు ఉత్తమమైనదిగా భావించి ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రొనాల్డ్ జోన్స్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, ఆ కంట్రీ ఓవరాల్గా ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. అలాగే బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ భానుప్రకాష్ గారు బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇండియా అకాడమిక్ అడ్వైజరీ బోర్డు మెంబర్ అని కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి యూనివర్సిటీకి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, విద్యార్థులు అక్కడికి వెళ్ళడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. హలో సాయి కృష్ణ గారు, ఐ స్టార్ట్ విత్ యూ. సో బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సో ఈ యూనివర్సిటీని ఎందుకు ఎంచుకున్నారు? ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టుగా తెలుగు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఉంది అన్నారు. సో ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే, మనము లాస్ట్ 18 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ కంట్రీస్కి, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ వెళ్తున్నారు అక్కడ, సక్సెస్ఫుల్గా వస్తున్నారు. దాని సర్వీసెస్ పరంగా మనము బెటర్గా ఏమి ఇవ్వగలుగుతున్నాము, ఫుడ్, అకామిడేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, వీటితో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎంసీఏ కోచింగ్, వీటితో పాటు ఏంటంటే స్టూడెంట్స్ చాలా కంట్రీస్కి వెళ్ళి వస్తున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏంటంటే చాలామంది వాళ్ళు అదే కంట్రీలో పీజీ చూపించేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మేము అదే కంట్రీలో పీజీ చేసి అక్కడే, కొద్దిమంది నేను అక్కడే ఆ నియర్ బై కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తామను లేదా తిరిగి ఇండియా వస్తామను. సో ఏమవుతుందనంటే మనకు రిస్ట్రిక్షన్స్ ఏమైనాయంటే ఎంసీఏ గైడ్లైన్స్ ప్రకారము మిగతా కంట్రీస్లో పీజీ ఎంబీబీఎస్ మాత్రమే చేయొచ్చు, పీజీ ఇక్కడ మనకు వ్యాలిడిటీ లేదనమాట, అంటే రికగ్నిషన్ లేదు. సో వాళ్ళు ఎంసీఏ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయంటే కేవలం 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మాత్రమే చదివిన పీజీ చదివిన రెసిడెన్సీ కానివ్వండి, పీజీ కానీ చదివిన విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి టెస్ట్ లేకుండా ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంది. సో దానివల్ల అవి పర్టికులర్గా అమెరికా, తర్వాత వచ్చేసి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, సో ఈ 5 కంట్రీస్ మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా కొన్ని కంట్రీస్లో బెటర్ విద్యా అవకాశాలు ఉన్నా కూడా మన ఎంసీఏ గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం కాబట్టి సో ఈ కంట్రీస్లో ఉండడం జరుగుతుంది. సో ఈ విద్యార్థులు ఎవరైతే వెళ్తున్నారో చాలామంది వెనక్కి వచ్చిన తర్వాత ఎంసీఏ టెస్ట్ క్లియర్ చేస్తున్నారు, ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పీజీగా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మళ్ళీ లోకల్ స్టూడెంట్తో మళ్ళీ కాంపిటీట్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ కానివ్వండి వేరే కంట్రీస్లో కానివ్వండి. సో మనం చెప్పిన 5 కంట్రీస్లో. సో ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇవాళ మనము ఇండియన్ స్టూడెంట్స్లో మీరు ఖచ్చితంగా చూస్తే మన హాస్పిటల్స్లో కూడా ఎంబీబీఎస్ అనే దానికన్నా కూడా పీజీ కంపల్సరీ అని చెప్పచ్చు అనమాట. అంటే ప్రాక్టీస్ చేయొచ్చు కానీ ప్రాక్టీస్ జరగని పరిస్థితులు వచ్చాయి. సో తర్వాత కొన్ని ఎంబీబీఎస్ అంటే లోకల్ గల్లీ డాక్టర్ అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు ఇవాళ. సో దాంతో పాటుగా పీజీతో పాటుగా ఇవాళ మీరు చూస్తే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ అంటే దాని తర్వాత అగైన్ 3 ఇయర్స్ ఎంసీహెచ్ కానివ్వండి, సర్జరీ సైడ్ అయితే తర్వాత ఎండి తర్వాత డిఎం, ఇలాంటివి ఇప్పుడు ఈ కోర్సెస్ చేయడము, తర్వాత ఇంకా దాని తర్వాత కొన్ని కొద్దిమంది ఫెలోషిప్లకి అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళడము, సో ఇవి కాంపిటీషన్ మొత్తం మారుతుందనమాట. ఈ స్టేజ్లో పీజీ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ అయింది. ఎంబీబీఎస్ డాక్టర్ అనే దానికన్నా పీజీ అనేది ఆల్మోస్ట్ స్టూడెంట్ అక్కడ దాకా రీచ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డిఫికల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 14 లక్షల మంది పైన టెస్ట్ రాస్తే 7 లక్షల మంది అంటే ఆస్పిరెంట్స్, మేము కావాలా డాక్టర్ కావాలనుకున్న వాళ్ళలో టెస్ట్ రాస్తే 7 లక్షల మంది పైగా ఎలిజిబుల్ అయ్యారు. 7 లక్షల మంది ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఇక్కడ కానివ్వండి ఫారిన్లో కానివ్వండి సీట్ చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్న సీట్లు లిమిటెడ్, 70,000 లోపల ఉన్నాయి. దాంతోపాటు కొన్ని రిజర్వేషన్స్ కానివ్వండి, కొన్ని స్టేట్ వైజ్ రిజర్వేషన్స్ తీసుకోండి, క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్, సీట్లు తగ్గిపోతూ వచ్చాయి. సో మిగతా ఈ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు ఏదైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ లేకపోతే ఫారిన్కి వెళ్ళాలి, లేదా ఫారిన్లో కూడా కాకపోతే వేరే ఏదో కోర్సు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే చాలామంది వేరే విదేశాలకి ఎందుకు, మళ్ళీ అక్కడ అవుతుందో లేదో, ఈ సక్సెస్ రేట్ లేదు, మళ్ళీ తిరిగి వస్తే డాక్టరీ కాలేరేమో,
ఈ భయాలన్నీ కారణాలు కొద్దిమంది వాళ్ళకి వేరే రకంగా ప్రామిసులు చేసి అవి డెలివర్ చేయలేకపోవడము, సర్వీసెస్ విషయంలో కొద్దిమంది వాళ్ళు సరిగ్గా స్టూడెంట్స్ చదవలేకపోవడము, డిఫరెంట్ రీజన్స్ వల్ల సక్సెస్ రేట్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే చాలా కంట్రీస్లో సక్సెస్ రేట్ పెరిగింది. ఎస్పెషలీ మన ఆర్గనైజేషన్ పరంగా తీసుకుంటే మన దగ్గర నుంచి 68-72% వరకు రీచ్ అచీవ్ చేయగలిగన్నమాట. సో దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఈ పీజీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పీజీ దగ్గర వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఈ సీట్లు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ ఇప్పుడు 60-70,000 మంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా వీళ్ళు వచ్చి ఎంసీఏ క్లియర్ చేసిన తర్వాత పీజీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు అగైన్ అక్కడనే సీట్లు less than 10,000. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్లో ఇక్కడ ఎంబీబీఎస్ వరకే వచ్చి ఆగిపోవడమో లేకపోతే ఆ టెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసేదానికి 4-5 ఇయర్స్ పట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ సీట్ వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర నుంచి వేరే సెయింట్ జార్జ్ అని యూనివర్సిటీ అనే కొన్ని యూనివర్సిటీస్కి మనం అబ్జర్వ్ చేస్తున్నాం వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా ఏదైతే కరేబియన్లో ఈ ఆఫ్షోర్ క్యాంపసెస్ ఏదైతే ఉన్నాయో ఇవి మన కోసం కాదు, కేవలం అమెరికన్ తర్వాత కెనడియన్ స్టూడెంట్స్ కోసము వాళ్ళు ఆఫ్షోర్ క్యాంపసెస్ని పర్మిషన్లు ఇవ్వడము, అక్కడి నుంచి స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతూ ఉంది చాలా సంవత్సరాల నుంచి. మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా వెళ్ళున్నారు కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. తక్కువ ఉన్న తర్వాత మనము ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది, మనము మేము పర్టికులర్గా యుఎస్ వెళ్ళినప్పుడు యుఎస్ఎల్ కమర్షియల్ సర్వీసెస్ మనకు ఈ మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఎలాంటి అవకాశాలు ఉంటాయని చూసినప్పుడు కాస్ట్ కానీ తగ్గగలిగితే అంటే ఫీజెస్ కానీ తగ్గగలిగితే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అక్కడ కాస్ట్లీ 1 crore, 1.5 crore అవుతున్నాయి మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫెసిలిటీస్ ఇచ్చి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 15 ఇయర్స్ నుంచి ఏం సర్వీసెస్ ఇస్తున్నారో అలాంటి సర్వీసెస్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూషన్ని సో మనం డిస్కస్ చేయడము, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు వారే అప్పుడు. సో మీరు యూనివర్సిటీ గురించి చెప్పారు, సో మనకి ఆ కంట్రీ గురించి యూనివర్సిటీ గురించి రొనాల్డ్ జోన్స్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన దాదాపు అక్కడ ఆ కంట్రీలో బార్బడోస్లో 27 ఇయర్స్ ఆయన టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఆ తర్వాత ఆయన పార్లమెంట్లో కూడా ఉన్నారు, అక్కడ 15 సంవత్సరాలు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. సో హ్యూజ్ ప్రొఫైల్. సో ఇంతకంటే బెటర్ పర్సన్ మనం ఎవరు దొరకరు మనకి ఆ యూనివర్సిటీ గురించి కానీ కంట్రీ గురించి తెలుసుకోవాలంటే. సో హలో సార్, so first of all welcome to Hyderabad and welcome to India. So how did you like Hyderabad? So far so good. I've been enjoying it. The hotel stay is excellent. Out on the streets it's good. Okay. And what I would say is that your shopping is inexpensive. It's not expensive at all. Okay. So I need like 10 suitcases to take back home. Okay. Let's come to the subject. So Sai Krishna was talking about your country and the university, so we got some kind of an idea, but you explain us about Barbados and the university first. Tell me something about Barbados, where exactly it is geographically located. Well, Barbados is part of what we would call the West Indies, and to a lot of persons in India, West Indies connote cricket. Okay. Some of the best cricketers in the world. You have some brilliant ones here too. In cricket, but the West Indies connote cricket. As you know, they're separate islands. So Barbados is located to the south. Okay. A bit in the Atlantic Ocean. Mm-hmm. So its eastern coast is washed by the Atlantic Ocean, while its western coast is washed by the Caribbean Sea. But the Caribbean Sea is part of the Atlantic Ocean. Okay. So it's a calmer thing because it's a sea. The ocean's a little rough on the eastern side. It is not unlike India in its climate. Okay. But we don't have the extremes that India might have. Okay. Our climate tends to be between 19-20 degrees, especially in the winter months, and about 33 degrees Celsius. Okay. In the summer. Okay. Which most students will be on vacation in Barbados at that time. So they go to the beach. They play in the pools, they play cricket and football and badminton and all of those things. So generally, it's not a large country. It is only 166 square miles. Okay. So everybody knows everybody. Okay. In Barbados. Our population is a mixed population. Okay. We have about 89% persons of African origin. 87%. Persons of African origin, 9%, or 8-9% are European origin,
and 4 to 5% are of Indian, Syrian, Lebanese origin in Barbados. But there's an easy flow between the races. We do not have discrimination laws, practices, or any of those. Okay. Persons are free to associate to whatever religion they so want to associate with. All of those things are built into the Constitution. Freedom of association, freedom of religion. There's no discrimination between males and females. In fact, if you want to talk about discrimination, it might be the males, because the females do have some prominence, major prominence in the society as permanent secretaries and lawyers and, well, for politicians, men, you know, like 80-85% of the political class. But it's an easygoing country. It's not fast-paced like you would find in the United States or Canada. We tend to take life a little more leisurely than in fast-paced countries. But it is inviting, it is welcoming. We are tourist-oriented. Barbados major foreign exchange is tourism. So manam Barbados lo unna Bridgetown International University gurinchi maatladutnam. So our university vice chancellor Ronald Jones gar prastham mantha pattunnaru. So tell us something about the university. You have been the education minister for a long time there. So how is the education system, and particularly Bridgetown International University? The education system in Barbados is strong, extremely strong. The system goes from nursery, children 3 years, right through to university level. So we have, and I don't know the parallel in your system, but we have nursery education 3 to 5. Primary education would go from 5 years old until 11 years old, and then you go to secondary or high school from 11 until 16 or 18 years. And then from there you go to college, technical college, and or university. The Barbados was ranked in 2016 as the 9th best education system in the world. Whoa, awesome. Yeah, and because we commit a lot of resources to education. We do not have oil, bauxite, gold, diamond. So the human resource is our resource. So we expend about 6% of our gross domestic product on education, or 20-21% of government's budget every year goes into education. And students are provided with, in secondary school, free textbooks. They pay a very small, it's like $60 US. For those. In primary school, those books are provided for children. There are no fees, again, at university level. You just pay about $500 US for that. You know, it's kind of nominal expense. nominal fees, your student registration card, or some little minor minor things for that. And we have a belief in Barbados that any political party that plays around with our education system will be the party that loses the government, or they don't get in to government, because you don't trifle with it. So it's on that kind of platform that we are building. So you're since talking about the Bridgetown University especially. So Bridgetown falls into that kind of what we call ethic, that kind of situation. So students come in to Bridgetown or any of the other medical universities in Barbados become part and parcel of that environment. So at Bridgetown International, we will provide the technological strength for the university, the adequate classroom space, pupil-teacher ratios that are good, because we know that not all students carry the same strengths. So our task is to build those students up to maximize their potential so that they can excel. Because the university is being built on quality standards, excellent pursuit in you know, by students. So all of those add to the end product, what we produce at Bridgetown International University. And you will find that in a few years' time, we will be the leading university, offshore, what we call offshore university, in the entire Caribbean, because there are several medical schools, medical universities who do well, but Bridgetown International will be number one. And that comes because, as vice chancellor, not only do I have the experience
from the level of faculty, from teaching, but also from the level of policy making, being 10 years as Minister of Education. And it's in fact under my leadership that these medical schools definitely came into Barbados. So we'll hope for the best. Good, a good program for anybody. I'll come back to you. And let's talk something about academic advisory board. So Bhanuprakash garu, meeru academic advisory board ante exactly em chestundi board? యాక్చువల్లీ మనం లాస్ట్ 2 సంవత్సరాలుగా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్కి సంబంధించిన అన్ని యూనివర్సిటీస్కి అకాడమిక్ అడ్వైజరీ లాగా వ్యవహరించడం జరుగుతుందండి. నేనే కాకుండా మన కంపెనీ తరఫు నుంచి వీ హ్యావ్ అకాడమిక్ టీమ్స్ సబ్జెక్ట్ వైజ్. సో వీళ్ళందరూ కూడా కరికులం డిజైనింగ్ దగ్గర నుంచి కానీ మనకు లాస్ట్ స్టూడెంట్ రిజల్ట్స్ వరకు ఒక ప్రాసెస్ అనేది ప్లే చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరికులం అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందండి, డిపెండింగ్ ఆన్ దేర్ కంట్రీ, లైక్ యూనో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దాని ప్రకారం. బట్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో డబ్ల్యూహెచ్ఓ నామ్స్. సో దెర్ విల్ బి అ మైనర్ డిఫరెన్సెస్, ఓన్లీ 10-20% డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప మేజర్ డిఫరెన్సెస్ అనేవి ఉండవు. డిపెండింగ్ ఆన్ దేర్ జియోగ్రఫికల్ ఏరియా, డిపెండింగ్ ఆన్ దేర్ లైక్ యూనో క్లైమేటిక్ కండిషన్స్, డిసీజెస్ ఉంటాయి. సో వాట్ వీ డూ అంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరికులంని ప్లస్ మనకు ఎయిమ్స్ కరికులంని తీసుకొని వాళ్ళ అడ్వైజరీ బోర్డుతో మనం కూర్చొని దాంట్లో ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో 10-20%, వీ ట్రై టు ఫిల్ అప్ ద గ్యాప్, లైక్ యునో వాట్ ఇండియన్ స్టూడెంట్ షుడ్ లైక్ యునో అంటే ఒక యుఎస్ఎంలీ అనే కాకుండా అంటే ఒక స్టూడెంట్ ఇండియాకి వచ్చిన తర్వాత ఎంసీఏ రాయాల్సి ఉంటుంది, ప్లస్ యుఎస్ఎంలీ కూడా ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ హీ షుడ్ పర్స్యూ. యుఎస్ఎంఎల్ఈ పరంగా చూసుకుంటే వాట్ బార్బడోస్ యూనివర్సిటీలో మనకు బ్రిస్టో యూనివర్సిటీస్ ఫాలోయింగ్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఇఫ్ ద వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇఫ్ ద వాంట్ టు రైట్ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ అన్నట్లయితే ఖచ్చితంగా దే నీడ్ టు బి యాడెడ్ లైక్ 10-20% ఆఫ్ లైక్ నో మోర్ మెటీరియల్ టు బి యాడెడ్ ఇన్ ద కరికులం. సో అది మా అడ్వైజరీ బోర్డులో మనం చేస్తాము. అది ప్రిలిమినరీ, మనం ఒక యూనివర్సిటీలో ఒక వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో ఒక 6 మంత్స్ మనకు ఇది సెట్ చేయడానికే పడుతుంది. దీనికి ఫ్యాకల్టీ ఎంతమంది ఉండాలి, మనకు ప్రాక్టికల్స్ ఏమేమి ఉండాలి అంటే మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చాలా క్లియర్ గా పొందుపరిచి ఉంటుంది. బయోకెమిస్ట్రీలో ఎన్ని ప్రాక్టికల్స్ ఉండాలి, ఫిజియాలజీలో ఎన్ని ఉండాలి, అనాటమీలో ఎన్ని ఉండాలి అని చెప్పేసి. సో ఇవన్నీ మనం వాళ్ళకి ఇచ్చి అక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తామన్నమాట ఫస్ట్. వన్స్ ఆ ఇంప్లిమెంటేషన్ అంతా అయిన తర్వాత లైక్ వీ డెవలప్ యాజ్ హీ ఆల్రెడీ మెన్షన్ టెక్నాలజీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. సో ప్రౌడ్లీ వీ కెన్ సే దట్ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ద వరల్డ్ హూ ఈస్ ప్రొడ్యూసింగ్ కంప్లీట్లీ యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ ఫర్ ఎంటైర్ కరికులం. ఓకే, యు మే సే యూట్యూబ్ లో మనకు వెళ్తే యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా మెడికల్ వి అని. ఇప్పుడు ఎలా అంటే ఒక యానిమేషన్ కంపెనీకి ఇఫ్ యూ గివ్ నాకు ఈ యానిమేషన్ కావాలి అని ఏదో 1-2 యానిమేషన్స్ చేసిస్తారు, అవి యూట్యూబ్ లో మనకు రావడం అనేది జరుగుతుంది. సార్ భానుప్రకాష్ గారు, మీరు చెప్తున్న ఇదైతే సర్వీసెస్ అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు, లేకపోతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీలో టీచింగ్ చేసేది పక్కన పెట్టి సో ఇక్కడ మన స్టూడెంట్స్ కి ఏం ఎక్స్ట్రా కావాలి అనేది ఆలోచించి దాన్ని మీరు ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి జరుగుతుందా లేకపోతే మీరే ఇలాంటి స్టార్ట్ చేశారా? ఇంతకుముందు లేదండి, మేమే ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్ అప్రాక్సిమేట్లీ చాలా మంది విద్యార్థులకు బాగా ఉపయోగపడి ఉంటుంది. 100%. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ అనేది కంప్లీట్లీ విజువల్ ఫీల్డ్ అండి, బికాస్ ఎనార్మస్ పోర్షన్స్. సో ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ టు కోచింగ్ సెంటర్స్, దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ సర్వీసెస్. ఈవెన్ దో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ లైక్ లెర్నింగ్ ఇన్ అ యూనివర్సిటీ, ఈవెన్ దో వీ హ్యావ్ లైక్ ఏ టాప్ ప్రొఫెసర్, మీరు ఎక్కడ గ్యాప్ ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దాన్ని ఎలా ఫీల్ చేస్తారు అంటే మెయిన్ ప్రాక్టికల్ గా స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగ ఎలా మీరు టీచ్ చేయడం లేదా ఎలా సలహాలు ఇవ్వడం కానీ ఎలా అడ్వైస్ అంటే ఫస్ట్ ఒక ఫస్ట్ 6 మంత్స్ వరకు మనకు వీ కెనాట్ ఐడెంటిఫై అండి, అంటే స్టూడెంట్స్ లో గ్యాప్ ఎలా ఉంది, మనకు క్లెవర్ స్టూడెంట్స్ ఎవరు, మనకు యావరేజ్ ఎవరు, బిలో యావరేజ్ ఎవరు అని మనకు తెలియదు. ఫస్ట్ సెమిస్టర్ లో మనం మన వీడియోస్ అన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక కరికులం ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీలో ఫస్ట్ సెమిస్టర్ లో మనకు బ్రిడ్జ్టోన్ ఏదైతే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ ప్రకారం వీ విల్ గివ్ ఆల్ ద వీడియోస్. వాళ్ళకి వెబ్సైట్ లో లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తాము. ఎవ్రీ స్టూడెంట్ కి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది, అందులోనే వాళ్ళకి వీడియోస్ ఉంటాయి, ఎంసీక్యూస్ ఉంటాయి, ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి, యుఎస్ఎంఎల్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక స్టూడెంట్ కి లాగిన్ ఐడి ఇచ్చిన తర్వాత ఆ 6 మంత్స్ లో ఎంతసేపు చదివాడు, ఎన్ని వీడియోస్ చూశాడు, ఎంతసేపు చూశాడు, దాని తర్వాత ఎన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేశాడు, చేస్తే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని కేసెస్ సాల్వ్ చేశాడు అని యూ కెన్ లిటరలీ టేక్ ఎవ్రీ డీటెయిల్. అంటే ఏ రోజు ఏ ఐపీ అడ్రస్ లో ఎక్కడ కూర్చొని వీడియో చూశాడు అనేంత డీటెయిల్ గా మనం తీయొచ్చు అనమాట. సో హీ విజిటెడ్ అవర్ కంపెనీ స్కూల్ పిల్లల్లా ట్రీట్ చేశారు, మోర్ దెన్ దట్ అనుకోండి. ఇంకా బికాస్ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పేరెంట్స్ ఎక్కడో పంపిస్తారు, వేరే కంట్రీకి పంపించిన తర్వాత దే వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ మై కిడ్ ఇస్ డూయింగ్. అంటే మేము ఏదో చెప్పకుండా మేము పేరెంట్ కి కూడా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి యూ జస్ట్ మానిటర్ అని చెప్తామన్నమాట. అనాటమీలో 30% ఆఫ్ వీడియోసే చూశాడు. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్ అండి, చదివితే పాస్ అవుతారు, చదవకపోతే ఫెయిల్ అవుతారు. సింపుల్ థింగ్ వాట్ ఐ బిలీవ్.
యూ మేక్ యూ ఆల్సో టెల్ పేరెంట్ మానిటరింగ్ కూడా ఉంటుంది, మాది కూడా ఉంటుంది, ప్లస్ యూనివర్సిటీ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఇవి అయ్యేసరికి వీ వాంట్ టు ప్యాక్ దెమ్ అండ్ ఇట్ ఈస్ బికాస్ ఒక 17 ఇయర్ కిడ్ ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సడన్ గా ఫారెన్ వెళ్లేసరికి దే విల్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ మైండ్ సెట్, మనం ఫారెన్ కి వచ్చేసాము అన్నట్టుగా. వీ డోంట్ వాంట్ టు డీవియేట్, చాలా డైవర్షన్స్ ఉంటాయి వాళ్ళకి, ఉంటాయి. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవెన్ దో దే హేట్ అస్ బట్ బికాస్ వీఆర్ సో స్ట్రిక్ట్, but in terms of parents, in terms okay. of parents ni drushtilo pettukoni we don't want to. So it sounds good, chaala baagundi meer andinche services, but meeru deeniki extra charge cheyadam lante emana jarugutunda? Ledandi, ISM ki sambandhinchina prati okka like university lo we are giving, because it is like ISM family laaga memu chestunamu. So university nunchi mem charge cheyaledu, students nunchi mem charge cheyaledu, it is like a complete package laaga, because ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ లో మనకు కజాకిస్తాన్. యూ ఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్. సో ఇంకో విషయం, మీరు బ్రిడ్జ్ బ్రిడ్జ్ లాగా లేకపోతే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ యూనివర్సిటీ మీకు ఎలా సహకారం అందిస్తుంది? యూనివర్సిటీకి మీకు మధ్యలో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఓకే, సో వన్స్ లైక్ వీ గాట్ బ్రిడ్జ్టో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ టూ అవర్ బకెట్ ఓన్లీ దిస్ ఇయర్, టిల్ నో వీ వర్ డూయింగ్ అదర్ యూనివర్సిటీస్ అనమాట. దానికన్నా ముందు మనకు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ వాళ్ళు మన కంపెనీ గురించి లైక్ వైస్ ఛాన్సలర్ గారికి చెప్పినప్పుడు హీ విజిటెడ్ అవర్ కంపెనీ, హీ వాంట్స్ టు సీ బికాస్ హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ ఎడ్యుకేషనిస్ట్, హీ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్. సో వన్స్ హీ విజిటెడ్ అవర్ కంపెనీ, సా ఆల్ ద మెటీరియల్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్, సో ఇదంతా చూసిన తర్వాత దెన్ ఈ సెడ్ ఎస్ ఐ వాంట్ దిస్ టెక్నాలజీ అండ్ దిస్ ప్రోడక్ట్ టు మై యూనివర్సిటీ. సో నాట్ ఓన్లీ టు ద స్టూడెంట్స్, వీఆర్ ఆల్సో గివింగ్ ఆల్ దీస్ యానిమేటెడ్ మాడ్యూల్స్, వీడియోస్, టెక్స్ట్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ టు ద టీచర్స్ ఆల్సో. ఓకే, అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఏవైతే వీడియో మనం స్టూడెంట్ కి ఇచ్చామో ఆ స్టూడెంట్ వీడియో చదువుతున్నప్పుడు టీచర్ ఏదో టీచ్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఆ గ్యాప్ కూడా మనకు డిఫరెంట్ అయిపోతుంది. టీచర్ ఏదైతే ఇమేజెస్ యూస్ చేసుకొని యానిమేషన్స్ యూస్ చేసుకొని టీచ్ చేస్తారో వాటికి సంబంధించినవే వీడియోస్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. అంటే ఏదైనా పోర్షన్ మిస్ అయిపోయిందంటే 10 సార్లు కావాలంటే 10 సార్లు ఆ వీడియో చూసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, ఏదైనా సరే మెడిసిన్ కి సంబంధించిన ఒక డిసీజ్ నాన్ మెడికల్ పర్సన్ కి కూడా అర్థమవుతుంది మీరు యానిమేషన్ లాగా చూపిస్తే. సో అదొక ఫిలిం లాగా, అదొక కార్టూన్ లాగా మీరు చూపించినట్లయితే హీ విల్ రిమెంబర్ ఫర్ లైక్ యు నో లాంగ్ టర్మ్. అది ఆ లాంగ్ టర్మ్ మెమొరీలో ఉండడమే కాకుండా హీ విల్ అండర్స్టాండ్ ద డిసీజ్ ప్రాసెస్, ఓకే, ద కాన్సెప్ట్ లైక్ టఫ్ కాన్సెప్ట్స్ లైక్ మెకానిజమ్స్, బికాస్ మెడిసిన్ ఇస్ కంప్లీట్లీ లైక్ ఎ వాస్ట్ విజువల్ ఫీల్డ్, ఇట్స్ లైక్ ఎన్ ఓషన్. సో మీరు చెప్పిందన్నా విన్న తర్వాత నాకు రెండు పదాలు గుర్తొస్తున్నాయి, ఒకటి అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. జనరల్ గా ఏంటంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని చదివించడము మళ్ళీ తీసుకురావడం అనేది రెస్పాన్సిబిలిటీ, బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక కూడా ఆ చదువు ఉపయోగపడి ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్ లో సెట్ అయ్యేలాగా చేయడం అనేది యువర్ అకౌంటబిలిటీ. బికాస్ నిన్ననే రిజల్ట్స్ వచ్చాయండి, 2 డేస్ బ్యాక్ జస్ట్ మన హైదరాబాద్ ఆఫీస్ నుంచి 54 మెంబర్స్, ఇట్స్ అ రికార్డ్, ఇఫ్ యూ కెన్ ఆస్క్ ఎనీ వన్ వీ కెన్ షో విత్ నేమ్స్, 54 పీపుల్ పాస్డ్ విత్ ఎంసీఎస్ స్క్రీనింగ్ టెస్ట్, అండ్ చాలా లో లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు 200+ మార్క్స్ స్కోర్ చేసుకొని వచ్చారు. మనం బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని ఆ యూనివర్సిటీకి పంపిస్తున్న ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. హలో సార్, నమస్కారం అండి, వెల్కమ్. అయితే మీతో మాట్లాడే ముందు సాయికృష్ణ గారితో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సాయికృష్ణ గారు, ఇందాక మీరు పీజీ చెప్తూ మధ్యలో ఆపేశాను నేను. సో అక్కడ పీజీ చేయడం వల్ల ఇక్కడ పీజీ చేసినట్టు ఈక్వల్ గా ఉంటుందా, మళ్ళీ టెస్ట్లు ఏమైనా రావాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ చూసారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మామూలుగా జనరల్ గా 5 ఇయర్స్ ఒకే దగ్గర చదవడము అలా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఆఫ్షోర్ క్యాంపస్, 3 ఇయర్స్ అక్కడ ఉంటుంది మనకు బార్బడోస్ లో. ఇది 3 ఇయర్స్ కోర్సు, 5 ఇయర్స్ కోర్సులో 3 ఇయర్స్ బార్బడోస్ లో చదువుతారు, 2 ఇయర్స్ క్లినికల్స్ అమెరికాకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ రియల్ గా స్టూడెంట్ కి అడ్వాంటేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే అమెరికా డ్రీమ్ ఉంటుందో, అమెరికాలో వెళ్ళాలా డాక్టర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఒక గేట్వే లాంటిది అనమాట ఈ సిస్టమ్ కానివ్వండి, కరేబియన్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో. సో ఎలా ఉంటుంది, 2 ఇయర్స్ ఎప్పుడైతే మీరు క్లినికల్స్ అమెరికాలో చేస్తారో, అమెరికాలో క్లినికల్స్ చేసేది కాలేజీలో కాదు, టీచింగ్ హాస్పిటల్స్. ఓకే, టీచింగ్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఏంటంటే ఆ ఎక్స్పోజర్ అనమాట, ఆ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాక్టికల్గా హాస్పిటల్స్ చేయడం వల్ల ఏదైతే యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉంది, యుఎస్ఎంఎల్ఏ అంటామో, ఫస్ట్ స్టెప్ 1 స్టెప్ 2, అక్కడ చేసిన తర్వాత స్టెప్ 2 క్లియర్ చేసే పర్సంటేజ్ ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సిస్టమ్ ఫాలో అవుతారు, ఒకటి అక్కడ ప్రాక్టికల్గా ఉంటుంది, అది పెద్ద అడ్వాంటేజ్ స్టూడెంట్కి అవుతుంది. సో ఇక్కడ ఏమవుతున్నామంటే ఒక్కసారి అది క్లియర్ చేయగలిగితే
అక్కడ క్లియర్ చేయగలిగితే రెసిడెన్సీలోకి ఆ మ్యాచింగ్ ప్రోగ్రామ్ రెసిడెన్సీగా వెళ్ళగలిగారంటే స్టూడెంట్ ఇంకా ఆటోమేటిక్గా అది రెసిడెన్సీ అనండి పీజీ అనండి అది ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు అందుకనే ఫ్రీగా ఉంటుంది అని అంటారు పీజీ అని ఫ్రీ పీజీ అనొచ్చు దాంతోపాటు పీజీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ అండి బేసికలీ సో అక్కడ దాంతోపాటు స్టైఫండ్ కూడా స్టూడెంట్కి దొరకడం జరుగుతుంది అంటే స్టూడెంట్ కంప్లీట్గా డిపెండ్ అన్ అవ్వాల్సిన అవసరం లేదు పేరెంట్స్ మీద మళ్ళా దీని ఖర్చు కోసం పీజీ ఖర్చు కోసం స్పెషల్గా అలాగే దాని ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ కూడా మనము వాళ్ళు కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట స్టూడెంట్స్ అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి చేస్తే వెళ్ళలేమంటే వెళ్ళొచ్చు కానీ కోర్స్ అయిపోయిన తర్వాత లేదా గ్యాప్లు వస్తూ ఉంటాయి ఆ టైం డ్యూరేషన్ అనమాట పర్సంటేజ్ ఇంకొకటి కూడా మీరు చూస్తే మీరు దీంట్లో మన రికార్డ్స్ మీరు పరిశీలిస్తే పర్సెంట్ సక్సెస్ రేట్ అండి యుఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జాము అమెరికాలో చదివిన స్టూడెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది ఫారిన్లో చదివిన స్టూడెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది దాని సక్సెస్ రేట్ చూస్తే అమెరికాలో చదివిన వాళ్ళు 54% సక్సెస్ రేట్ ఉంటే ఈ కరేబియన్ నుంచి వచ్చిన వాళ్ళు 52% సక్సెస్ రేట్ ఉందండి ఓకే సో సక్సెస్ రేట్ కూడా ఈక్వల్ మోరర్లెస్ ఈక్వల్గా ఉంది అంటే స్టూడెంట్స్ అచీవ్ చేయగలుగుతున్నారు వెళ్ళగలుగుతున్నారు ఇవంతా నేను ఇచ్చే రిపోర్ట్స్ కదండి ఇవంతా కూడా ECFMG సైట్లలో కానివ్వండి యుఎస్ఎంఎల్ఈ దాంట్లో కానివ్వండి రికార్డ్ ఎవరైనా తెలి వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఎవరైతే సీరియస్గా స్టూడెంట్స్ 8 ఇయర్స్ చదవగలము లేదా 12 ఇయర్స్ చదవ వరకు మేము మెడికల్లో అదే ఫోకస్తో చదవగలుగుకునే విద్యార్థులకి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట యూనివర్సిటీ కానివ్వండి ఈ కంట్రీ కానివ్వండి అతి తక్కువ ఫీజులో సో అంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎక్కువ ఫీజులు ఉండేవి అంత ఫీజులు ఎఫర్ట్ చేయలేకపోవడం వల్ల మన పేరెంట్స్ కొద్దిమందే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ సంఖ్య అంటే అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫీజు 25 లాక్స్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఎఫర్ట్ 5 ఇయర్స్కి టోటల్ 5 ఇయర్స్కి సో వాళ్ళకి అవకాశం అనమాట ఎక్కువ మంది వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఒక్కసారి అది కానీ అచీవ్ చేయగలిగితే క్రాక్ చేయగలిగితే ఇంకా వాళ్ళకి ఆ కెరీర్ వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి మళ్ళా వచ్చి మళ్ళీ పీజీ రాయాలా ఆ టెన్షన్స్ అవి తీసుకునే అవసరం ఉండదు అనమాట ఇది ఒక మంచి స్టూడెంట్ అండి ఒక దాన్ని ఏమంటారు సక్సెస్ఫుల్ స్టూడెంట్లో నా ప్యాషనేట్ స్టూడెంట్ ఉంటే ఇంటెలిజెంట్ ప్యాషనేట్ స్టూడెంట్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అదే వాళ్ళు అన్నట్టు ఆ ఫెసిలిటీస్ కలగజేయడం మా బాధ్యత చదవాల్సిన బాధ్యత వాళ్ళదే స్టూడెంట్స్ సో ఇక్కడ ఎవరు కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాము అక్కడికి వెళ్తే గ్యారంటీగా అయిపోతుంది ఆ కంట్రీలో నా యూనివర్సిటీలో ప్రపంచంలో స్టూడెంట్స్ అని సో ఫెసిలిటీస్ కలగజేయడం సో ఇది ఈ అడ్వాంటేజ్ ని స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని అసలు ఆ సిస్టమ్ ఎలాంటిది అందుకోసం అని చెప్పేసి మనం చెప్పడం దానికన్నా కూడా అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా 10 ఇయర్స్ చేశారు అలాగే ఇక్కడ మన వైస్ ఛాన్సలర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు 3-4 డేస్ ఇక్కడే ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు వారిని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకొని వాళ్ళ రికార్డ్స్ అంటే అది సిస్టమ్లో ఎలా మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అంటున్నారు సార్ ఎక్కడ ఈరోజు సెమినార్ ఉందండి ఇక్కడ అమీర్పేటలో ఆదిత్య హోటల్ ఆదిత్యలో ఆదిత్య ట్రేడ్ సెంటర్ దగ్గర సో అక్కడ ఈ రోజు ఉన్నారు రేపు తిరుపతి ఉంది అట్లాగే ట్యూస్డే వచ్చేసి విశాఖపట్నం వెడ్నెస్డే విజయవాడ పర్సనల్గా కలిసి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ అయితే తీసుకోవచ్చండి ఇప్పుడు కలవడం వల్ల మనం ఒక క్లారిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్ గా కలిసినంత మాత్రం జాయిన్ అవ్వాలని కూడా లేదు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇంకా కొద్దిమంది ఇప్పుడు మనకేందంటే మనం డిఫరెంట్ కంట్రీస్ చేస్తా ఉన్నాము ఒక కంట్రీకే ఒక యూనివర్సిటీకే చేయాలని లేదు ఇప్పుడు మేము మా దగ్గరకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ ఎందుకంటే ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ చేస్తే అదే బాగుందని చెప్పాల్సి వస్తుంది అలా కాకుండా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం ఆప్షన్స్ ఓపెన్ పెడతారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది అని వాళ్ళకి ఇట్స్ దేర్ డిసిషన్ సో ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పడం అనేది మా ధర్మం అది ఓకే సో నాగేశ్వరరావు గారు బాబుడాస్ గురించి యూనివర్సిటీ గురించి మాట్లాడము అయితే మీరు ఇక్కడి నుంచి ఐఎస్ఎం తరఫున స్టూడెంట్స్ అక్కడికి పంపిస్తూ ఉన్నారు సో ఫస్ట్ మీరు స్టూడెంట్స్ కి రాగానే ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు ఎలా రికమెండ్ చేస్తారు వాళ్ళు ఎలా ఉంటుంది మొత్తం ఈ ప్రాసెస్ ముఖ్యంగా మొదలు మన విద్యార్థులు ఎవరైతే మెడికోస్గా పూర్తి 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఎఫ్ఎంజీ టెస్ట్ క్లియర్ చేసుకుని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి ఓకే మన ఆల్ ఇండియా నుంచి చాలామంది పాస్ అయి ఉండొచ్చు కానీ మన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ తరఫున ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కిర్గిస్తాన్లో టాప్ మోస్ట్ సక్సెస్ రేట్ వచ్చింది మన హైదరాబాద్ తరఫున పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 54 మంది మన దేశంలో డాక్టర్లుగా తీసుకొచ్చిన ఘనత మన సంస్థకు వచ్చిందండి సో మా తరఫున కూడా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి సో ముఖ్యంగా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఏర్పడిన ఉద్దేశము మనము 2003లో ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ను తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది సో లో బడ్జెట్ ఉండడమే కాకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురావడము
క్వాలిటీ డాక్టర్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ. సో మీరు ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్ని అక్కడికి పంపించడానికి ఏమేమి చూస్తారు, అంటే వాళ్ళ మార్క్షీట్ చూస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది మొత్తం వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమేమి కావాలి? అక్కడ విదేశాలకు వెళ్ళాలన్నా ప్రతి విద్యార్థిని కూడా మనం సెలెక్ట్ చేసేటప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ నార్మ్స్ మాత్రం పాటిస్తాం. ఎలా? సో ఖచ్చితంగా అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 50% మార్కులు వచ్చి ఉండాలి. ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్రొసీజర్. ఇప్పుడు నీట్ కూడా పరిగణలోకి తీసుకోబడింది. సో నీట్ క్వాలిఫై మినిమం మార్క్స్ అంటే జనరల్ కేటగిరీ వాళ్లకు 119 మార్కులు, బీసీ ఎస్టీ ఓబీసీ వాళ్లకు 96 మార్క్స్ ఉన్నవారు అంటే ఉత్తీర్ణతగా భావించబడుతుంది. సో ఈ ఉత్తీర్ణత సాధన మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేసి విదేశాలు పంపించడం జరుగుతుంది. మాకున్న ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా కిర్గిస్తాను, కజకిస్తాను, జార్జియా అండ్ నార్త్ అమెరికా ఈ 4 కంట్రీస్ లో మనం అడ్మిషన్ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతం మనం బార్బడోస్ గురించి మాట్లాడుతున్నాము. సో నార్త్ అమెరికాలో మనము సాయికృష్ణ గారు, ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ గారు, రొనాల్డ్ సార్ గారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మనతో ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా మనము ఈ సమావేశం ఏర్పాటు చేయడము, ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాల్లో వీరి తరఫున ప్రత్యక్షంగా పేరెంట్స్కి అందుబాటులో ఉన్న అవకాశం కల్పించడము, వారి డౌట్స్ క్లారిఫై చేయడం బాధ్యతగా మనం పెట్టుకున్నాము. సో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ముఖ్య ఉద్దేశము ప్రతి స్టూడెంటు జాయిన్ అయిన తర్వాత క్యాంపస్లో ఒక తండ్రి ఇంటి దగ్గర ఏ విధంగా రోల్ ప్లే చేస్తాడో అటువంటి రోల్ చేసే బాధ్యతను మనం స్వీకరించడం జరిగింది, అది ప్రూవ్ చేయడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాల్లో 1600 మంది విద్యార్థులు పేరెంట్స్ మనకు అండదండగా ఉన్నారు. మా కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా తను ఏ జిల్లా నుంచి వచ్చాడు, ఏ మండలం నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఆ డేటా ప్రకారంగా ఆ ఊరిలో ఆ మండలంలో ఉన్న మా సీనియర్ విద్యార్థుల డేటా ఇవ్వడం జరుగుతుంది. సో వారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని వీడియో కాల్స్లో చాట్ చేసి స్టూడెంట్తో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాకనే మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడానికి రావడం అనేది మనం ఇస్తున్న ప్రయారిటీ అండి. సో ఫుల్ క్లారిటీ తోటి అడ్మిషన్కి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా స్టూడెంట్ కూడా కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ విత్ ఆ విధంగా ఎంటర్ అవుతున్నాడు. సో తర్వాత కూడా అతను మనం ఇస్తున్న సర్వీసెస్ 5 ఇయర్స్ క్యాంపస్ లో సర్వీసెస్, హాస్టల్ ఫెసిలిటీస్ అయితే అనుకోండి, ఫుడ్ ఫెసిలిటీస్ అయితే అనుకోండి, స్టడీ ఒక మెటీరియల్ ఇవ్వడం అనుకోండి, స్టడీలో కోఆర్డినేషన్ అనుకోండి, వీటన్నిటిలో కూడా మన స్టాఫ్ అక్కడ క్యాంపస్ లో అందుబాటులో ఉంచడము, వారికి హెల్త్ కేర్ తీసుకోవడము, స్టడీ కేర్ తీసుకోవడము, ఎప్పటికప్పుడు 6 మంత్స్కి ఒకసారి స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రెస్ను, స్టడీ ప్రోగ్రెస్ అనుకోండి, అటెండెన్స్ అనుకోండి, వాటన్నింటిని కూడా పేరెంట్స్కి అందుబాటులో మనం ఉంచడం అనేది మన ప్రాధాన్యత. రైట్, అదే విషయానికి వస్తుందని అనమాట. మీ స్టూడెంట్స్ ఎక్కడికి పంపిస్తారు, మీరు అక్కడ స్టూడెంట్స్ని చూసుకుంటుంటారు, దాంట్లో ఎలాంటి అపనమ్మకం లేదు, ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, కొంత బెంగ పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్యన మీరు ఎలాంటి రోల్ పోషిస్తుంటారు, వాళ్ళు ఎలా చదువుతున్నారనో, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారనో, సో ఎలా మీరు ఖచ్చితంగానండి. సో పేరెంట్ అనేది వరకు ప్రతి ఒక్కరికి తన కళతో తన అబ్బాయి అక్కడ అమ్మాయి కానీ ఇలా చదువుతుందనే విషయంలో క్లారిటీ ఉండదు. అదే ఇండియాలో అయితే కూడా అతను అప్పుడప్పుడు విజిట్ చేసి చూడడానికి అవకాశం ఉంటుంది, ఫారెన్ లో కాబట్టి. సో కొంతవరకు ఇందాక భానుప్రకాష్ గారు అన్నారు ఆయన అకాడమిక్ అడ్వైజరీ తర్వాత లాగిన్ ఇస్తే వాళ్ళు ఏమేం చదువుతున్నారు కొంతవరకు అయితే ఐడియా ఉంటుంది, స్టిల్ పిల్లల మీద బెంగాల్ డెఫినెట్ గా ఉంటుంది. అవునండి. సో ఎలా? సో దాంట్లోనే మన ప్రత్యేకత ఏంటంటే మన ప్రతి క్యాంపస్ లోనూ మన స్టడీ అడ్వైజర్స్ అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. అంటే ఫ్లోర్ లీడర్స్ అనుకోండి, క్యాంపస్ లో మన హాస్టల్ వార్డెన్స్ అనుకోండి, మన కేర్ టేకర్స్ అనుకోండి, వీళ్ళందరూ అక్కడ హాస్టల్లో అక్కడ కేర్ టేకర్ క్యాంపస్ లో ఉండడం జరుగుతుంది. సో అందరికీ అందుబాటులో ఉంటారు ఎనీ టైం, ప్రతిరోజు నైట్ అని అదే చెప్పబోతాం. ప్రతిరోజు నైట్ 9 to 11 ప్రతి ఒక్క రూమ్స్ విజిట్ చేసి ఆ రోజు స్టడీ ప్రోగ్రెస్ ని కనుక్కోవడము, హెల్త్ కేర్ తీసుకోవడము, వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడము, ఇవన్నీ కూడా హాస్టల్ వార్డెన్. అవునండి. సో ఇవన్నిట్లో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం జరుగుతుంటుంది. సో అలా చేసిన తర్వాత ఏ విషయంలో వాళ్ళకు డౌట్స్ ఉన్నాయి అవన్నీ క్లారిఫై చేయడమే కాకుండా ఏ విధమైన ఫీలింగ్స్ ఉంటే, హోమ్ సిక్నెస్ ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడము, వెంటనే పేరెంట్స్ అందుబాటులో తీసుకుని వాళ్ళతో మాట్లాడించడము, వాళ్ళ రిపోర్ట్స్ పేరెంట్స్ పంపడం కూడా మనం ప్రాధాన్యతగా పెట్టుకున్నాము. సో ఎవ్రీ పేరెంట్ కూడా ఎవరు కూడా మనం డిస్టెన్స్లో ఉన్నామనే ఫీలింగ్ ఉండదండి. సో ఏ రేపు మీకు తెలుసు ఇంటర్నెట్ అందుబాటులో వచ్చిన తర్వాత ప్రపంచమంతా కుగ్రామం అయిపోయింది. సో అది మనకు మంచి అవకాశం. సో ఎవరు కూడా ఆ విధంగా ఫీలింగ్ లేకుండా అందులో మన హైదరాబాద్ ఆఫీస్లో ఎప్పటికీ మన స్టాఫ్ అనేది మనకు 365 ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, 10 to 6 ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మన సర్వీసెస్ తీసుకునేటట్టుగా మనం అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో వాళ్ళ రిపోర్ట్స్ కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ ఏదైనా ఫోన్లోకి అందుబాటులోకి రాలేదనుకోండి, సపోజ్ వెంటనే అతని రూమ్లో ఇతర స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ నంబర్స్ తీసుకొని పేరెంట్గా వాళ్ళతో మాట్లాడించడము, డైరెక్ట్ యూ విల్ ఫీల్ రిలాక్స్ అనమాట. సో అలా మనము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. సో మానిటరింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది పిల్లలు. సో అగైన్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మీరు చెప్పారు హాస్టల్ రూమ్స్ అని, సో పిల్లలందరూ హాస్టల్స్లోనే ఉంటారా, లేకపోతే బయట కూడా ఉండే ఛాన్స్, ఆ లిబర్టీ మీరు వదిలేశారా, లేకపోతే అలాగే ఫుడ్ విషయం ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా ఏంటంటే మేడం సార్, ఇక్కడ హాస్టల్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరిగింది 100% కూడా. వాళ్ళని 5 ఇయర్స్ కూడా ఉండే కెపాసిటీ మనకు హాస్టల్స్కి ఉన్నాయి. ఎవరైతే అంటే ఫుడ్ విషయంలో మనకు 100% సాటిస్ఫై కాలేని వాళ్ళు కొంత, మనం ఎంత ఇచ్చినా
మన తల్లి లాంటి ఫుడ్ అనేది ఎవరు ఇవ్వడం జరగలేదు. అక్కడ మన ఇండియా నుంచి అన్ని ఇంగ్రీడియంట్స్ కానీ రైస్ కానీ ఇవన్నీ ఐటమ్స్ మనం ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ చేస్తాం. అక్కడికన్నీ పంపించడం జరుగుతుంది. మన కుక్స్ ఆంధ్ర కుక్స్ తెలుగుదేశం కుక్స్ మనం తీసుకెళ్తున్నాం, అక్కడ మాటరింగ్ చేస్తున్నాం. ఇంత చేసిన తర్వాత కూడా కొందరు హెల్త్ పరంగా మనకి ఈ ఫుడ్ కంటే మా ఓన్ ఫుడ్ చేసుకోవాలనుకున్న బాయ్స్ కు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయిలకు సాధ్యమైనంత వరకు మనం హాస్టల్లోనే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న నార్త్ అమెరికా కానీ మన కజకిస్తాన్ లో సెమీ యూనివర్సిటీ కానీ వీటిలో 5 ఇయర్స్ కూడా క్యాంపస్ లో ఉండాల్సిన అగత్యం ఉందండి. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. కొన్ని కాలేజెస్ మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా విత్ పేరెంట్స్ పర్మిషన్ తోటి ఇవ్వడం జరుగుతుంది తప్ప వితౌట్ పేరెంట్ కాన్సెంట్ లేకుండా మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరగదండి. ఓకే అండి. సో మనం బర్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. సో అక్కడ అడ్మిషన్ తీసుకొని నెక్స్ట్ సెప్టెంబర్ లో వెళ్ళబోతున్న స్టూడెంట్ దివ్య మనతో పాటు ఉన్నారు. సో తనతో కూడా మాట్లాడదాం. సో బిఫోర్ దాట్ సార్ రణాల్ సార్, సో భాను ప్రకాష్ వాజ్ సేయింగ్ అబౌట్ హిస్ సమ్ సెంటర్ అకాడమిక్ రీసెర్చ్ సెంటర్ అండ్ అబౌట్ ద గ్యాప్ ఫిల్లింగ్ బిట్వీన్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్. సో హీ టోల్ దాట్ యూ హ్యావ్ విజిటెడ్ హిస్ సెంటర్. సో వట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మైండ్ బ్లోయింగ్. ఇట్స్ రియలీ గుడ్. You're tapping into how people learn. It's more than student learning. You are tapping into the visual. Okay. That's one of the senses. You're tapping into touch, to feel, manipulation. You're tapping into the use of the sight. You're tapping into the use of the hearing. So you have a complete package that really tees all of your senses. Okay. To learn. And any time you're able to provide that kind of, we call it stimuli. Okay. There is no way that student will not and cannot learn. It is at the top of the pole. You're utilizing everything that the human being is made out of. So those gaps are filled. Yes, with some people, you have greater strengths in some areas of your senses, but that brings all of the senses together to give you a delivery that is superb. Okay. So this is where technology goes. That is where learning is in fact impacted dynamically. And in a field like medicine, that is really top class. So where there are any instances of gaps in student knowledge, gaps in student learning, you can see how all of those things are plugged in, because you're geared towards the success of the student. And that success at BIU, Bridgetown International University, is being guaranteed by the kind of facilities that you will have to interface with, the use of the technology, the student-teacher ratio, the classroom atmosphere, your ability, because a lot too relies on the student. What do you bring? What do you give? How do you work with peers? Because it is a collaborative environment and not a competitive environment. Everybody can learn together. Okay. Yes. I forgot to ask you one more thing, sir. Mm-hmm. What is the language of Barbados and what is the teaching language in the university? The teaching language of Barbados is English. Mm-hmm. We have what we call a local variant, okay, which they will learn because it is not unlike, okay, English, but there's some little idiosyncrasies. But the teaching language is English, and generally Barbadians speak English. Okay. So for students who know English, that won't be a problem. If there's some who have one, is it essential or mandatory to learn the local language to treat local people? Not necessary. Okay. It is something that you pick up along the way. Okay. If I can give you an example, if I'm on the streets and I say, "How are you? How you doing?" In English, that means, "How are you? How are you doing? Is everything all right?" So it is not. It's almost the same, but there are little variations. There are little variations. Actually, ikkada official language kuda English andi Barbados lo. Okay. It's a variation. But ento ante accent koncham different ga untundi. Yes. Accent. Maniki Telangana ki Rayalaseema ki unnattu kada. That's a, yeah. Okay, then we can understand that. We can understand that. So Divya, hi. So congratulations. Ela select chesukunnaru meeru university ni Bridgetown International University? బేసికల్లీ లైక్ ఇలానే టీవీలో షో చూసి వి కాల్ దెమ్ అండ్ దే ఆర్ రిసీవింగ్ ఇస్ వెరీ గుడ్. ప్రతి పాయింట్ కి దే ఆర్ వెరీ ఆనెస్ట్. అంటే స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేయడం కానీ అక్కడ గురించి ఏ ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి అనుకున్నా దే ఆర్ వెరీ ఆనెస్ట్ అబౌట్ దట్.
అండ్ చాలా క్లియర్గా మనకి ఏ ప్రాబ్లం లేకుండా అక్కడ వెళ్ళాక అక్కడ వెదర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఇదంతా వాళ్ళతో వీళ్ళు టైప్ చేసుకోవడం అండ్ మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇక్కడ వెళ్ళడం వల్ల అని ఐ తెలుసుకున్నాను. సో లెట్ మీ థింక్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ దట్ సార్ యువర్ ఫ్యూచర్ స్టూడెంట్ అండ్ యువర్ ఫ్యూచర్ వైస్ ఛాన్సలర్. Hi, how are you? Good year, and thanks for accepting and, you know, being welcome to the Bridgetown International University. Thank you, sir. My pleasure. So you are my first and premier student. Thank you, coming sir. To Barbados International University. Thank you very Thank much. You. Okay. So, Nageshwar garu. So, ilanti vidyarthulu untaru. చిన్న పిల్లలు ఆల్మోస్ట్ అనుకోవచ్చు వీళ్ళని 16, 17, 18 ఇయర్స్ నుంచి అక్కడికి వెళ్తారు. సో మొత్తం కేర్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మీరు ఫుడ్ గురించి హాస్టల్ గురించి వీళ్ళు మాట్లాడారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎంతమంది అక్కడి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుని వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, పేరెంట్స్ ఏమంటున్నారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అంటే మన 16 సంవత్సరాల ఈ సెన్సార్ల సీనియారిటీలో మనం డిఫరెంట్ కాలేజెస్ చేస్తున్నామండి. వీటిలో కిర్గిస్తాన్ నుంచి ఆల్రెడీ 10 బ్యాచ్లు కంప్లీట్ చేసుకుని వచ్చాయి. అండ్ కజకిస్తాన్ నుంచి జార్జియా నుండి ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ రాబోతుంది. అండ్ దిస్ ఇయర్ నార్త్ అమెరికన్ బార్బడోస్ కంట్రీలో ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము. మన కిర్గిస్తాన్లోని 10 బ్యాచ్ల్లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్ చేసిన డాక్టర్స్ అందరూ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యే పద్ధతిలో సక్సెస్ అయ్యారు. మీకు నిన్న ఇప్పుడే చెప్పాను నేను, ఈ సంవత్సరం నిన్న రిజల్ట్స్ వచ్చిన దాంట్లో 54 స్టూడెంట్స్ డాక్టర్స్గా తీర్చిదిద్దబడింది. ఆల్ ఇండియా టాపర్గా డాక్టర్ శ్రీనివాస్ గారు 223 మార్క్స్ వచ్చాయి. అండ్ రుద్రవరపు రామాంజనేయులు 212 మార్క్స్ వచ్చాయి. ఇట్లా టాప్ మోస్ట్ మార్క్స్ తోటి పాస్ అయిన విద్యార్థులు మనం తీసుకొచ్చిన ఘనత మన టీమ్ మోటివేషన్గా దక్కుతుంది. సో దీంట్లో డాక్టర్ భానుప్రకాష్ గారిది, డాక్టర్ వినీత గుప్తా సార్ది, వీరందరి సహకారంతో మన స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో కంపల్సరీగా సక్సెస్ అవుతున్నారు. సో ఈ భానుప్రకాష్ సార్తో మీరు ఇప్పుడే విన్నారు ఆయన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనిసి. ఈ ప్రోగ్రాంలో మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో సార్ వాళ్ళ భానుప్రకాష్ సార్ వాళ్ళ ఆఫీస్ ఉంది, ప్రొఫెషనల్ ఆఫీస్ ఉంది. సో ఎవరైనా ఇంకా మోర్ ఇంట్రెస్ట్గా భానుప్రకాష్ సార్ క్లాసెస్ చూడాలి, అక్కడ ఏ విధంగా వీళ్ళు ఈ టీమ్ ఒక ప్రోగ్రెస్ గురించి మనం ఇస్తున్న యానిమేటెడ్ 3D 2D యానిమేటెడ్ విజువల్స్ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేస్తున్నారు, అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, అక్కడ ఉన్న మన సాఫ్ట్వేర్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, వీటంతో మన డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే మన హైదరాబాద్లోని అమీర్పేట కార్యంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళి వాళ్ళకు అక్కడ చూపించడం కూడా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి. ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ సెడ్ అండ్ డన్. అల్టిమేట్గా ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ లేదా అబ్రాడ్ ఎంబీబీఎస్ అనగానే ఎక్స్పెన్సివ్ అనే ఒక ఐడియా అయితే మైండ్లోకి వస్తుంది. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? సార్, మన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మనం ఇస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉందని చెప్పాను. డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి, లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయి. బడ్జెట్ ఇంపార్టెంట్ కాదు, తగ్గట్టు రిజల్ట్ కూడా ఉంది, సర్వీసెస్ ఉన్నాయి. సో సపోజ్ మనము కిర్గిస్తాన్ తీసుకుంటే మనకు 13 లాక్స్లో 5 ఇయర్స్ ఫీజ్ అయిపోతుంది. కజకిస్తాన్ తీసుకుంటే మనకు 13 to 15 లాక్స్లో అయిపోతుంది. జార్జియా తీసుకుంటే 15 to 16 లాక్స్లో అయిపోతుంది. ఇప్పుడు మనము నార్త్ అమెరికా తీసుకుంటే 25 లాక్స్లో అయిపోతుంది. యాక్చువల్గా దిస్ ఈజ్ 5 ఇయర్స్ కోర్స్కు 4 ఇయర్స్లో మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. 38,000 US డాలర్స్ పే చేయాలి మన బార్బడోస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి. సో ఈ 38,000 డాలర్స్ రమారమే 26 లాక్స్ అవుతుంది. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ తీసుకుంటే మనకు రమారే మనదో 10 లాక్స్ అవుతుంది. సో వీటిని మనము ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మనం చేస్తున్న ప్రమోషన్ యాక్టివిటీస్లో తీసుకొని 50% ఫుడ్ అమౌంట్లో మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ అన్నీ కలిపి మనము టోటల్గా 35 లాక్స్లో మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సింగిల్ పేమెంట్ కాదండి, 4 ఇయర్స్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నాము. సో ఇయర్ వైజ్గా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో చాలా వెసులుబాటు, అంటే మధ్యతరగతికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం మినిమం పేమెంట్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ కూడా మన పేమెంట్ మూడో పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటి కూడా మన ఆఫీసెస్ను మనకు హైదరాబాద్లోను, మన విశాఖపట్నము, తిరుపతి అండ్ విజయవాడ మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ టీం మొత్తం కూడా ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ స్కామ్స్ సెమినార్లు కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు హైదరాబాద్లోని ఆదిత్య పార్క్ హోటల్లోను, టుమారో మనము తిరుపతిలోని మనము ఫ్యాచూన్ సెన్సస్ హోటల్లోను, అండ్ నెక్స్ట్ డే మనము వైజాగ్లోని హోటల్లోను, అండ్ విజయవాడలో కూడా మనము ఈ కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిలో మన ఫీ స్ట్రక్చర్స్తో పాటు అన్ని విషయాలు కూడా క్లారిటీ తీసుకొని రొనాల్డ్ సార్ కూడా ఎదురుగా ఉన్నారు, వైస్ ఛాన్సలర్, ఆయనతో డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏజెంట్ ఇంపార్టెంట్ కాకుండా డైరెక్ట్గా యూనివర్సిటీ ప్రమోట్ చేస్తున్న అడ్మిషన్స్ ఇవి. సో ఈ అవకాశాన్ని మీరు తీసుకోవాల్సింది నేను కోరుతున్నానండి.
సో దివ్య విన్నారు మొత్తం, వైస్ ఛాన్సలర్ గారు చెప్పింది విన్నారు, సార్ చెప్పింది విన్నారు, ఇందాక సాకృష్ణ గారు చెప్పింది. సో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇండియన్ స్టూడెంట్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని కూడా ఎలా గ్యాప్ ను ఎలా ఫిల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా విన్నారు. సో ఇవన్నీ విన్న తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, హౌ ఎక్సైటెడ్ యు ఆర్, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం ప్లాన్స్ ఏంటి? వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ జనరల్లీ ఎంబీబీఎస్ కోర్స్ చూస్ చేసుకున్నాక అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక జనరల్ ఇండియాలో అయితే గ్యాప్ వచ్చేస్తుంది. లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక దే విల్ గో ఫర్ సమ్ జాబ్ సమ్వేర్, ఏదో ఒక హాస్పిటల్లో చేస్తూ ఉంటారు. అండ్ పీజీకి మళ్ళీ మనకి నీట్ పీజీ ఉంది అండ్ ఇట్ ఈస్ అ టఫ్ ఎగ్జామ్ బేసికల్ గా చెప్పాలి. $60,000 ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ 2600 స్టేట్ ర్యాంక్, బట్ బికాస్ ఆఫ్ మై క్యాస్ట్ జనరల్ కేటగిరీ రిజర్వేషన్ దట్ మేక్స్ మీ చూస్ దిస్. ఓకే, సో ద బెస్ట్ ఆపర్చునిటీ లైక్ యుఎస్ఎంఎల్ హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ కి ద బెస్ట్ అంటే బెస్ట్ ఆపర్చునిటీ. లైక్ యుఎస్ఎంఎల్ ఎగ్జామ్ థర్డ్ ఇయర్ నుండి సర్ వాళ్ళు మనకి రాయడానికి దే ఆర్ హెల్పింగ్ అస్ అవుట్. సో థర్డ్ ఇయర్ నుండి ఇలా చేయడం వల్ల మనకి స్టెప్స్ ఉంటాయి అండ్ బేసికలీ అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ లో రాకపోతే సెకండ్ అటెంప్ట్. సో మనకి ఫిఫ్త్ ఇయర్ తర్వాత క్లినికల్స్ అయిపోయాక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మనం తీసుకున్నాక దే వోంట్ బి ఎనీ గ్యాప్, టైం డ్యూరేషన్ ఇంక్రీజ్ అవ్వదు. సో మన కెరీర్ సెట్ చేసుకోవడానికి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ పాత్ అని ఐ థింక్. రైట్, ఎనీవే కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక సాయికృష్ణ గారు చెప్పారు విద్యార్థుల్ని పంపించడం అన్ని సెట్ చేయడం వరకు మా పని, కానీ చదువుకొని మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడం అనేది వాళ్ళ పని. సో వి హోప్ అండ్ వి విష్ మీరు కూడా ఒక మంచి డాక్టర్ గా మీరు ఇండియాకి తిరిగి వస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ప్లీజ్ డూ కేర్, స్పెషల్ కేర్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ సార్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మా సైడ్. థ్యాంక్ యూ వెరీ వరీ అబౌట్ సేఫ్టీ సెక్యూరిటీ, ది టోటల్ ప్యాకేజ్ ఇస్ దేర్, ఐ గ్యారంటీ గివ్ యు దట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా, ఓన్లీ స్టూడెంట్స్ ని అక్కడికి పంపించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకురావడమే కాదు, ఇండియన్ స్టూడెంట్స్ కి ఏం కావాలి, ఎస్పెషల్లీ అక్కడ యూనివర్సిటీ టీచ్ చేసేదే కాకుండా మన స్టూడెంట్స్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ గ్యాప్ ఎక్కడుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా గమనించి వాటిని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ గురించి కానీ ఇప్పటిదాకా మీరు విన్నారు. సో ఎడ్యుకేషన్ గురించి విన్నారు, యూనివర్సిటీ గురించి విన్నారు, కంట్రీ గురించి విన్నారు. సో ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. సో రెస్ట్ ఈజ్ యువర్స్. అలాగే సార్ చెప్పారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలరే మన దగ్గర ఉన్నారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి, ఇప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు 4 ప్రాంతాలు, సో ఆయా ప్రాంతాల వల్ల అక్కడికి వెళ్ళి ఆయనతో పర్సనల్గా మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్టడీ టైం.